నవంబర్ 12వ తేదీ దీపావళి అండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు ఇలా చేస్తే చాలండి, ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఖచ్చితంగా దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవిని మనం ఎంతో శ్రద్ధగా భక్తితో పూజ చేస్తూ ఉంటాం. అలా పూజ చేసే సమయంలో ముఖ్యంగా మనం వెండి లేక మట్టి ప్రేమిదలలో కానీ లేక ఇత్తడిలో కానీ మీరు 5 జ్యోతులు వెలిగించాలండి. ఆవు నెయ్యి పోసి 5 జ్యోతులు వెలిగించి దాని కింద ముఖ్యంగా పెట్టవలసినది, మనం ఒక ప్లేటును కానీ లేక పీటను కానీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం దీపం వెలిగించడానికి, కామాక్షి దీపానికి కానీ లేక వేరే ఒక దీపానికి కానీ. మీరు రావి ఆకును ఇంటికి తెచ్చుకొని ఆ రోజు 2 రావి ఆకులను, రాలిపడిన రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్ళతో శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టండి. 5 చోట్ల కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టిన తర్వాత ఆ రావి ఆకులు, 2 రావి ఆకుల మీద 2 ప్రమిదలను ఉంచి 5 జ్యోతులు వెలిగించాలండి. ఆవు నెయ్యి పోసి 5 జ్యోతులు లక్ష్మీదేవి ముందు వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయండి. విపరీతంగా ధనాకర్షణ పెరుగుతుంది. ఆ రోజు మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే, రావి ఆకులతో జ్యోతులు వెలిగించిన తర్వాత మీరు మల్లెపూలు, విడి మల్లెపూలు అయినా లేక మల్లెపూలు మాలను అయినా అమ్మవారికి వేసి అమ్మవారి అష్టోత్తర నామాలను, ఓం శ్రీం లక్ష్మీదేవియే నమః, ఓం శ్రీం లక్ష్మీదేవియే నమః ఇలా మీరు 108 సార్లు అనుకున్నా లేక మాకు ఇది పలకడం రాదు అనేవారు శ్రీం 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 అమ్మవారికి బీజమంత్రం అండి ఇది, విశేషమైన ఫలితాలు వస్తాయి. 108 సార్లు మీరు పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు మల్లెపూలను వేస్తూ, గులాబీ పూలను వేస్తూ 108 సార్లు అనుకుంటే ఇంట్లో ఊహించని విధంగా మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సువాసనమైన అగరబత్తులను కొంచెం ఎక్కువగానే వెలిగించండి. మనం రోజుకి 3-4 వెలిగిస్తాం, కొంచెం ఎక్కువగానే ఇల్లంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆ సువాసన అలా వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. మీరు అనుకున్న కోరికలు అమ్మ వెంటనే తీరుస్తుంది. ఆ రోజు మీ ఇంట్లో సువాసనమైన వస్తువులు ఉండాలి, సువాసన కలిగేలా చేయాలి. మీరు చేయడం వల్లే అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఖచ్చితంగా 5 జ్యోతులను వెలిగించి మల్లెపూలతో మీరు అభిషేకం చేసి, అంటే మల్లెపూలను మీరు అమ్మవారి ముందు వేస్తూ శ్రీం శ్రీం అనే మంత్రాన్ని జపిస్తూ అగరబత్తీలను ఎక్కువ వెలిగించండి. ధూపం కూడా కంపల్సరీగా వేయండి. ఇలా చేయడం వల్ల అమ్మ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అదేవిధంగా మీకు వీలైతే పరమాన్నం కానీ లేక పొంగలి కానీ లేక మీరు ఏది చేయగలరో మీ స్తోమతకి తగ్గట్టు చేసి అమ్మవారి ముందు పెట్టి నా స్తోమత ఇది అని చెప్పండి. ఖచ్చితంగా అమ్మవారు మీ కోరిక తీరుస్తారు. ఈరోజుటి వీడియో ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.